హాయ్ హలో నమస్కారం, నా పేరు శ్యామ్ నారాయణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగోడి యాటిట్యూడ్. ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టూడెంట్స్కి కావాల్సిన మంచి అవుట్ఫిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవాలి. సో జనరల్గా స్టూడెంట్స్ అంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది, మన దగ్గర ఉండే లిమిటెడ్ సోర్సెస్తోనే మనం చాలా డ్రెస్సెస్ మన దగ్గర ఉన్నట్టు ఈజీగా కనిపించవచ్చు, చాలా డ్రెస్సెస్ కొనక్కర్లేదు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ఈ షర్ట్స్ అండ్ చీనోస్ జీన్స్ మీ దగ్గర ఉంటే చాలు, మీ దగ్గర చాలా డ్రెస్సులు ఉన్నట్టు కనిపిస్తారు. సో ఫస్ట్ మనం సాలిడ్ కలర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఒక క్లీన్ లుక్ వైట్ షర్ట్ ప్లస్ ఒక బ్లూ జీన్స్ వేసుకొని దానిపైన మీరు వైట్ స్నీకర్స్ని పేర్ చేస్తే ఈ అవుట్ఫిట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈజీగా సెట్ అవుతుంది అండ్ మీ స్టైల్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్లో. సో మీలో ప్రొఫెషనల్ కోర్స్ ఎవరైనా చేస్తుంటే మీకు జీన్స్ అనేది ఎలా ఉండదు, కాబట్టి మీరు జీన్స్కి బదులు కాకి చినోస్ని రీప్లేస్ చేస్తే సేమ్ వైట్ షర్ట్ ప్లస్ కాకి చినోస్ ప్లస్ వైట్ స్నీకర్స్ ఈ లుక్ కూడా చాలా ఆసమ్గా ఉంటుంది అండ్ ఈ లుక్ అనేది క్లాసిక్గా ఉంటుంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక క్లీన్ లుక్ బ్లాక్ షర్ట్ సేమ్ బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ప్లస్ వైట్ స్నీకర్స్. సో ఇది కూడా సేమ్ ఒక షర్ట్ని రీప్లేస్ చేసాం అంతే బ్లాక్ షర్ట్ తోటి. సో జీన్స్ వేయడానికి వీలు లేని వాళ్ళు సేమ్ కాకి కలర్ చినోస్ తోటి రీప్లేస్ చేయొచ్చు. మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గ్రే కలర్ జీన్స్ అనేది చాలా బాగుంటుంది, బ్లాక్ షర్ట్తో పాటు గ్రే కలర్ చినో అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. వీటి మీదకి మీరు వైట్ స్నీకర్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒక బ్లాక్ స్నీకర్స్ అయినా మీరు పేర్ చేయొచ్చు. ఈ రెండు లేకపోతే మీరు క్యాజువల్ స్నీకర్స్ ఏవైనా సరే లోఫర్స్ లాంటివి యూస్ చేయొచ్చు, సింపుల్గా స్లిప్పన్స్ లాంటివి యూస్ చేయొచ్చు. ఈ అవుట్ఫిట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎస్పెషల్గా స్టూడెంట్స్కి. సో ఈ వీడియో చేసే టైంకి ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది, ఇప్పుడు మనకి ఎస్పెషల్గా కాలేజ్ స్టూడెంట్స్కి స్వెటర్ షర్ట్స్ అనేవి ఆసమ్గా ఉంటాయి. సో నార్మల్ టీషర్ట్స్ కంటే ఈ స్వెటర్ షర్ట్స్ కానీ లేకపోతే హుడీస్ కానీ చూడ్డానికి చాలా స్టైలిష్ లుక్ని ఇస్తాయి. కాకపోతే కొన్ని కాలేజెస్లో లైక్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీకు ఈ టీషర్ట్స్ కానీ స్వెటర్ షర్ట్స్ కానీ ఎలా ఉండదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ఫార్మల్ షర్ట్ బ్లాక్ కానీ నావీ బ్లూ కానీ లేకపోతే వైట్ షర్ట్ కానీ ఏదైనా షర్ట్ని చినోస్తో కానీ జీన్స్తో కానీ పేర్ చేసి దానిపైన స్వెటర్ షర్ట్ వేసుకుంటే మీ లుక్ అనేది అవసరంగా ఉంటుంది. అలాగే మీరు ఈ సీజన్కి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ ఇది వెరీ వెరీ క్లాస్గా ఉంటుంది అండ్ మీ లుక్స్ అనేవి చాలా స్టైలిష్గా ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఒక చెక్ షర్ట్ కానీ లేకపోతే లైట్ ప్యాటర్న్ షర్ట్ కానీ మీరు ట్రై చేయండి. దానిపైన మీరు జీన్స్ కానీ లేకపోతే ఏదైనా చినోస్ కానీ ట్రై చేయండి. క్యాజువల్గా అండ్ ఫార్మల్గా బోత్ రెండు విధాలుగా యూస్ చేయొచ్చు. హెవీ కలర్ ప్యాటర్న్ షర్ట్స్ కంటే లైట్ కలర్ ప్యాటర్న్ ఉన్న షర్ట్స్ తీసుకోండి, ఇవి అందరికీ సెట్ అవుతాయి. చెక్స్ కూడా హెవీ చెక్స్ కాకుండా లైట్గా ఉండే చెక్స్ అయితే నీట్గా ఉంటుంది. సో టూ మచ్ ప్యాటర్న్స్ని అవాయిడ్ చేసి లైట్గా ఉండే ప్యాటర్న్ షర్ట్స్ని తీసుకోండి. సో నెక్స్ట్ ఒక ప్రింటెడ్ షర్ట్. ఇప్పుడు ఫ్యాషన్ అనేది ప్రింటెడ్ షర్ట్స్ మీద నడుస్తుంది, ప్రజెంట్ ట్రెండ్ అనేది ప్రింటెడ్ షర్ట్స్ మీద నడుస్తుంది. సో ఎక్కడ చూసినా ఈ ప్రింటెడ్ షర్ట్స్ అనేవి ప్రజెంట్ ట్రెండ్, కాబట్టి మీరు ఇప్పటివరకు ప్రింటెడ్ షర్ట్స్ అనేది ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒక ప్రింటెడ్ షర్ట్ అనేది ట్రై చేయండి. మీకు పార్టీస్కైనా లేకపోతే కాలేజ్కైనా దేనికైనా సరే ఈ ప్రింటెడ్ షర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సింపుల్గా ఇది అన్ని అకేషన్స్కి సెట్ అవుతుంది, లైక్ పార్టీస్, ఫంక్షన్స్, కాలేజ్ ఇలా ప్రతి అకేషన్కి ఈ ప్రింటెడ్ షర్ట్స్ అనేవి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సో ఇప్పటివరకు మీ కలెక్షన్లో ప్రింటెడ్ షర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఒక ప్రింటెడ్ షర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ షర్ట్స్ ప్లస్ జీన్సెస్ అనేవి మీ కలెక్షన్స్లో ఉండేలా చూసుకోండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి. వీటిని మనం చాలా రకాలుగా పేర్ చేయొచ్చు అండ్ మన దగ్గర చాలా డ్రెస్సెస్ ఉన్నట్టు ఉంటాయి. సో మనం డిస్కస్ చేసుకున్న ఈ డ్రెస్లు అనేవి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ షామ్ నారాయణ్.